అద్దాంతంగా ఈ పార్లమెంట్ ఎన్నికలు 5 రోజుల పాటు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం పెరుగుదల చేస్తారు. అంటే దీనిలో హిడెన్ ఎజెండా ఉంది. రేపు రాబోయేటువంటి 5-6 ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు ఇండియా కూటమి బాంబేలో సక్సెస్ఫుల్ గా మీటింగ్ జరుగుతూ ఉంది. ఇది ఒక విధంగా ఎన్డీఏని ఓడించేటువంటి క్రమంలో ఇండియా కూటమి బలపడతారు. ఈ బలపడేటువంటి క్రమంలో లేట్ చేస్తే ఆలస్యం చేస్తే ఇండియా బలపడుతుంది. మరి ఎన్డీఏ ఓడిపోతుంది. బీజేపీ భయపడి అర్ధాంతంగా త్వరగా ముందస్తు ఎన్నికలు పడే ప్రయత్నం చేస్తారు. అందు కూడా జమిన్ యాక్షన్ పెట్టడానికి ప్రయత్నిస్తారు. అంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఒకే ఎన్నికలు, ఏక ప్రజ, ఏక ఎన్నికలు, ఏక భాష, ఏక వ్యక్తి, చివరికి బీజేపీ ఆర్ఎస్ఎస్ అధికారం రావడం అనేది ఒక హిడెన్ ఎజెండా ఉండదు. ఆ ప్రకారం ఫెడరల్ రాజ్యాంగ స్పిరిట్ ఉండదు. టూటర్స్ మెజారిటీ పార్లమెంట్ ఉండాలి, టూటర్స్ స్టేట్స్ మెజారిటీ ఉండదు. అవి లేవు. బుల్డో చేయడానికి కుదరదు. అంటే కాన్స్టిట్యూషన్ కూడా పక్కన మానేసి వాళ్ళు ఇష్టమైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తి విరుద్ధం, ఫెడరల్ స్ఫూర్తి విరుద్ధం. మన భారతదేశం ఒక సమాఖ్య, వివిధ ప్రాంతాలు, వివిధ మతాలు, కులాలు ఉన్నటువంటి దీనిలో ఇవన్నీ దెబ్బగొట్టి ఏకచక్రాధిపతిగా ఒక్కళ్ళని పరిపాలించే బదిలీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, లౌకిక వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం. ఈ కాన్స్టిట్యూషన్ మాత్రం తెలియజేస్తాం. మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం.